Namaste, ma'am. నా పేరు రామ్ అండి, ప్లంబర్ని. వాచ్మెన్ ప్లంబింగ్ వర్క్ ఉందని చెప్పాడు. ఏం చేయాలి మేడం? మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము, అట్లా ప్లంబింగ్ వర్క్ ఉన్నది, కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఎంత అవుతుంది చెప్పండి. మేడం, మనం వాడే పైపులు ట్యాపుల్ని బట్టి రేట్ ఉంటుంది. మీకు ఎలాంటి మెటీరియల్ కావాలో చెప్తే నేను రేట్ చెప్తాను. మంచి క్వాలిటీ వాటమైన పైపులు వాడండి, మెటీరియల్ మేమే కొనిస్తాం. ట్యాప్స్ చిన్నవా పెద్దవా మేడం? మా అత్తయ్య గదిలో పెద్ద ట్యాపులు, నా గదిలో చిన్న ట్యాపులు. చిన్న ట్యాప్ అయినా పెద్ద ట్యాప్ అయినా ఒకే పైపు వాడతాం మేడం. ట్యాప్ను బట్టి పైపు సైజు మారుతుంది. ఏదైనా చిన్న ట్యాపులు అయితే మాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. అంటే పెద్ద ట్యాపులు సరిగా బిగించరా? అలా అని కాదు, చిన్న ట్యాపులు అయితే టైట్గా ఉండి తొందరగా లీక్ అవ్వదు. పెద్ద ట్యాపులు అయితే లూజ్గా ఉండి తొందరగా వాటర్ లీక్ అవుతాయి. అట్లా తొందరగా లీక్ అయితే మాత్రమే గాజు చేసి కొద్దిగా పెద్ద పైపులు వాడి గట్టిగా బిగించండి. ఓకే మేడం, మా ఫ్రెండ్ దగ్గర పెద్ద పైపులు ఉన్నాయి, అవి తీసుకొచ్చి బిగిస్తాను. ఎప్పటికీ లీక్ అవుతుంది మేడం. మరి నాకు కూడా పెద్ద పైపు వాడచ్చు కదా? వద్దు మేడం, మీవి చిన్న ట్యాపులు కదా, పెద్ద పైపు వాడితే ట్యాప్ పగిలిపోతుంది. అమ్మో, పగిలిపోతే వద్దులే, నా అసలే చిన్న ట్యాపులు. బాత్రూంలో మంచి షవర్ పెట్టాలి, వాటర్ బాగా రావాలి. మేడం, నేను పైన పైపు వాడితే షవర్లోంచి వాటర్ వచ్చి మొత్తం తడిసిపోతుంది. ఆ షవర్ కింద ఎంత చక్కగా స్నానం చేయొచ్చు. మా అత్తయ్యకి షవర్ వద్దులే, ఆమెకి కింద ట్యాప్లో స్నానం చేయటమే మస్తు ఇష్టం. సింకుల్లో ట్యాప్లు బాగా బిగించు. ఓకే మేడం. అంటే ఆ రెండు ట్యాప్లు ఎక్కడ బిగించాలి మేడం? నా గదిలో సింకులు, మా అత్తయ్య గదిలో సింకులు. మంచి పొడవాటి ట్యాప్లు బిగించాలి. అలాగే మేడం. సింకులు ఇద్దరివి ఒకటే సైజా మేడం? లేదు, నాది చిన్నది, లోతు ఎక్కువ. అత్తయ్యది పెద్దది, లోతు తక్కువ. కానీ ఇద్దరికి ఒకే ట్యాప్లు బిగించాలి. ఏం ప్రాబ్లం లేదు మేడం, సింక్ ఎంత పెద్దది అన్నది కాదు మ్యాటర్, మనం వాడే పైపుల్ని బట్టి ఉంటుంది. అన్ని స్ట్రాంగ్ పైపులు మేడం, ఒక్కసారి బిగిస్తే ఇక వాటరే వాటర్. ముందు గదిలో వెనకాల గదిలో ఒకే పైపు వాడతావా? లేదు మేడం, ముందు కొంచెం పెద్ద ట్యాపులు కాబట్టి మామూలు పైపులు వాడినా సరిపోతుంది. వెనకాల చిన్న ట్యాపులు కదా, అందుకని స్ట్రాంగ్ అయిన పైపులు వెనక వాడాలి. ఏదైనా గానీ మా అత్తయ్యకి నాకు గట్టివి స్ట్రాంగ్ అయినవి ఒకటే పైపులు వాడు. నువ్వు ఎంత బాగా పనిచేస్తే మా చెల్లెళ్ళు ఈ ఇల్లు కూడా నీకు కాంటాక్ట్ ఇస్తాను. మీరే చూస్తారు కదా మేడం, ఒక రూపాయి ఎక్కువైనా కానీ పైపుల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. అవునా? నీ పైపులు అంత బాగా ఉంటాయా? సరేగా కూర్చొని వాటర్. అలాగే మేడం. ఇప్పుడే తీసుకొస్తా వాటర్. ఓకే మేడం. చాలా స్ట్రాంగ్ ఉంది ఈ పైపులు కూడా, చాలా స్ట్రాంగ్ అన్నమాట. మా అత్తయ్య గదిలో పనిచేసిన అప్పుడప్పుడు నా గదికి వచ్చి చూస్తా ఉండు. ఈ పైపు అంటే నాకు భలే ఇష్టం మేడం. నేను చాలా స్ట్రాంగ్ పైపులు వాడతాను మేడం. మీకు ట్యాపుల్లో వాటర్ కారుడే కారుడు. నువ్వు మా అత్తయ్య గదిలో పనిచేసిన అప్పుడప్పుడు నా గదిలో వచ్చి పనిచేయి, నాకు మాత్రం స్ట్రాంగ్ అయిన పైపు కావాలి. ఎవరికైనా సరే ఆన్లైన్ పైపులే పిలుస్తాను మేడం, కొద్దిగా డబ్బులు ఎక్కువ అడుగుతాను అంతే. డబ్బు గురించి మీరు ఇబ్బంది పడవద్దు,
కాస్ట్ ఎంతైనా పర్వాలేదు, నాకు పైపు నచ్చాలి, నీ పనితనం నచ్చాలి. ఏం మెటీరియల్ కావాలో చెప్పు, ఎంత అవుతుందో చెప్పు. మేడం, ఒక్కసారి ఇల్లంతా చూసి పైన కింద పరిశీలించి ఎన్ని ట్యాపులు బిగించాలో కరెక్ట్ రేట్ చెప్తాను మేడం. రేపు మార్నింగ్ రా, కొత్త ఇంటికి తీసుకెళ్తా. పైన కింద ముందు వెనక మొత్తం చూపిస్తా. ఎక్కడెక్కడ ట్యాపులు బిగించాలో కరెక్ట్గా చూసుకొని చెప్తే తర్వాత నుంచి పని మొదలుపెట్టు. అలాగే మేడం, రేపు వస్తాను. మొత్తం చూసి కింద ముందు వెనక మొత్తం చూసి కరెక్ట్ రేట్ ఇస్తాను మేడం. రేపటి నుంచి ఫుల్ పనే పని. ఓకే మేడం, వెళ్ళొస్తాను.